ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఈరోజు మనం మన వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేస్తాం అనేది నేను ఈరోజు మన వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో అంతకంటే ముందర మన ఛానల్కి మీరు మొదటిసారి వస్తుంటే మాత్రం వచ్చే ఉంటారు, వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో నేను నా రెసిపీస్ నేను ఎలా చేస్తాను, సో కొన్ని కొన్ని చిట్కాలు అవన్నీ మీకు చక్కగా తెలుస్తాయండి. సో మీరు ఈ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనే విధానాన్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. మరి మనం ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా? మరి రండి. మరి మనం ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు, సో సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అండ్ ఇక్కడ కొద్దిగా ఆవాలు, మెంతులు, పసుపు, కొద్దిగా చింతపండు అండ్ ఉప్పు, మిరపకాయలు. సో ఇక్కడ మనము ఇలాంటి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో మిక్స్ గ్రైండ్ చేసేటప్పుడు వీటితో పాటు మొత్తం గ్రైండ్ చేస్తే ఇక్కడ మంచిగా కలుపుకోవడానికి బాగుంటుందని సో ఇలాంటి చిన్న చిన్న ముక్కల్ని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. సో మనం ప్రొసెసర్లోకి వెళ్ళిపోదాము మరి. సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ని కొద్దిగా హీట్ చేసుకున్నప్పుడు మనం ముందుగా మన ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఇక్కడ అన్నీ డ్రై రోస్ట్ అండి, ఏది ఆయిల్ వేయట్లేదు మన చేసే ఈ పచ్చట్లో. చక్కగా మన ఆవాలు, మెంతులు అన్నీ చిటపట్లాడాలండి. సో డ్రై రోస్ట్ చేసుకుంటేనే మంచి వాసన వస్తుంటుంది. మెంతులు వేసుకున్నా కానీ మంచిగా మనకి మంచి స్మెల్ కానీ వస్తుంటుంది మన పచ్చడి. సో అందుకని డ్రై రోస్ట్ చేసుకుని ఇవి కొద్దిగా చిటపట్లాడాలి. సో మన ఆవాలు అయితే కొద్దిగా చిటపట్లాడుతున్నాయి. సో దీంట్లో మన ఎండుమిరపకాయలు కానీ వేసుకొని చక్కగా మనం ఇట్లాగే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మన ఆల్మోస్ట్ ఆల్ మన మిరపకాయలు కానీ వేగినట్టే. ఇంకా ఇదంతా మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. మనం చూస్తున్నారు కదా, మనం మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నామని వేసేసుకున్నాము. సో ఇందులోనే కొద్దిగా చింతపండు అండ్ ఈ ముక్కలు, మనం ఏవైతే ఈ ముక్కలు ఉన్నాయో కొన్ని ముక్కలు అవి, అండ్ కొద్దిగా సాల్ట్ కానీ దీంట్లోనే మనం ఇప్పుడు యాడ్ చేసేస్తున్నామండి. సాల్ట్ కానీ యాడ్ చేసేసుకుంటున్నాం. నేనైతే కొద్దిగా పసుపు దీంట్లో కానీ వేస్తాను. కొద్దిగా దీంట్లో వేసుకొని అలాగే ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ముక్కలు, ఈ ముక్కట్లో కానీ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలిపి పెట్టుకుంటాను. మరి మీరైతే ఎలా చేస్తారో నాకు చెప్పండి, నేనైతే ఇలా చేస్తాను. ఓకే, సో దాన్నంతా మంచిగా మిక్సీ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మంచిగా మన వేయించుకున్నామని మంచిగా మెదిగిపోయినాయి. సో ఇదంతా మనం దీంట్లోకి ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకున్నాం మనం ఇప్పుడు. సో నేను వేయించుకున్న అన్నీ, నేను మిక్స్ చేసుకున్నవన్నీ, మిక్సీకి వేసుకున్నవన్నీ నేను చక్కగా దీంట్లో వేసేసుకొని చక్కగా చేత్తో కలిపేసేసుకుంటున్నాను. స్పూన్తో కలుపుకుంటే అంత కలవదని నా అభిప్రాయం. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఇది ఇలా దీన్ని మంచిగా చేత్తో కలిపేసేసుకొని చక్కగా నేను దీంట్లో ఇప్పుడు ఇంగువ పోపు పెట్టేసేసుకున్నానంటే మన ముక్కలు పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మంచిగా మనం ఇంగువ పప్పు కానీ పెట్టేసేసుకున్నాం అండి. నేనేం వేయలేదు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అవి రెండు వేసుకొని ఆవాలు అవి రెండు వేసుకొని చక్కగా దీంట్లో ఇలా కొద్దిగా ఉంటుంది కదండి ఇలా చేసింది. సో ఇప్పుడు ఇలాంటప్పుడు నేను స్పూన్తో ఇట్లా కలుపుకుంటాను. సో నేను ఇవైతే మాత్రం ముక్కలు డైరెక్ట్గా మిక్సీలోకి వేస్తే మాత్రం ఇంత ముక్కలు పచ్చడిగా ఉండదండి. దీని పేరే అది కాబట్టి ముక్కలు పచ్చడి కాబట్టి. సో ఇలా వేసుకోవాలి. సో టేస్ట్ చూద్దాం మనం ఇప్పుడు. యమ్మీ, చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై బై.